హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ రైస్ను 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ క్యారెట్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు జీడిపప్పు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 పెద్ద సైజు క్యారెట్ను పైన చెక్కు తీసి ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చికొబ్బరి తురుము, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్యారెట్ మనకి ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా క్యారెట్కు పట్టేలా 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. మసాలా అంతా క్యారెట్లో ఈ విధంగా కలిసిపోయిన తర్వాత అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ రైస్ను మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1/2 నిమిషం తర్వాత క్యారెట్ రైస్ ఈ విధంగా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.